యువ కథానాయకులంతా ఏడాదికి ఒక సినిమా చేస్తుంటే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మాతో సినిమాలు చేయడంలో తన స్పీడ్ని చూపిస్తున్నారు. గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్న బాలకృష్ణ నటించిన 102వ చిత్రం జయసింహ. బాలకృష్ణకు సెంటిమెంట్గా ఉండే సింహం అనే టైటిల్తో చేసిన సినిమా. జయసింహ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో బాలయ్య నటన చాలా బాగుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సంక్రాంతికి ఇప్పటి వరకు బరిలో దిగిన 2 సినిమాల్లో ఇప్పటికే అజ్ఞాతవాసి నెగటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందనే చెప్పాలి. మొదటి రోజు కలెక్షన్స్ అయితే రాబట్టగలిగింది, కానీ ఇంకా లాంగ్ రన్లో ఎన్ని రోజులు సందడి చేసి కానుక వర్షం కురిపిస్తుందో చూడాలి. మొత్తానికి ఈ సంక్రాంతికి గెలుపు పందెం కోడి బాలయ్య అనే చెప్పాలి. కలెక్షన్స్ పరంగా ఎంత రాబడుతుందో కూడా వేచి చూడాలి.